కలెక్టరేట్ వద్ద ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ విత్ టీచర్స్ ధర్నా. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, ఇంటర్ వరకు బోధిస్తున్న పీజీటీలకు జేఎల్ సమాన స్థాయి స్కేలు అందించాలని, 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఎంటీఏ ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు గడియారం చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ పూల రవీందర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా డిఓ కార్యాలయానికి వెళ్లి డిఓకు వినతి పత్రం అందజేసి కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ పీఎంటీఏ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తున్నామన్నారు. టీచర్స్ అసోసియేషన్ పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ అందరికీ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అంచెలంచెలుగా, అది లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కావచ్చు, నిరసన కావచ్చు, ఈరోజు ర్యాలీగా వెళ్ళి డిఓ గారికి కలెక్టర్ గారికి వారి సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ప్రభుత్వానికి అధికారికంగా పంపించేటట్లుగా వారి యొక్క నిరసన కార్యక్రమం ఉంది. పీఎంటీఏకు వెన్నంటి ఉండి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుండి మోడల్ స్కూల్ టీచర్లు వారికి మొట్టమొదటగా ఉత్తర్వులు ఇప్పించే దగ్గర నుండి అన్ని సమస్యల పరిష్కారంలో వారికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ రావడం జరిగింది. మరి ఎప్పుడు ఏ టీచర్కు, ఏ టీచర్ కుటుంబ సభ్యులకు ఏమి అనారోగ్యమైద్దో తెలవని సందర్భంగా వేల రూపాయలు లక్షల రూపాయలు టీచర్ల దగ్గర ఉండవు. అందుకొరకు హెల్త్ కార్డు అవసరము. ఆ హెల్త్ కార్డు కూడా బాధ్యులను అడిషనల్ డైరెక్టర్ దగ్గరికి పిలిపించి మాట్లాడి మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటయ్యేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాము అని చెప్పి మోడల్ స్కూల్స్ అధైర్యపడాల్సిన పని లేదు. మీ వెనకాల మేమున్నాం, ఖచ్చితంగా మీ పనులన్నీ పరిష్కారం చేపిస్తాము అని చెప్పి మీ ర్యాలీ కార్యక్రమం ఇవి మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయుడిగా మనం ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి పరిష్కారం కొరకు 100% పనిచేస్తాము అని చెప్పి తెలియజేస్తాము. పీఎంటీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మోదాల యాదగిరి తరాల జగదీష్లు మాట్లాడుతూ, ఒకే నోటిఫికేషన్ లో ఉండి ఒకేసారి ఎన్నిక కాబడి ఒకేసారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి అయినప్పటికీ గత ప్రభుత్వం వివిధ దశలలో నియామకాలు చేపట్టడం వలన కోల్పోయిన సర్వీసులను నేషనల్ సర్వీస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్స్ ను తెలంగాణ విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ సంఘ ఆధ్వర్యం లోపల అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని గవర్నమెంట్కు నివేదిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నేడు నల్గొండ జిల్లాలో క్లాక్ టవర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సుమారు 300 పైగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి వర్యులను కోరుకుంటున్నాం. అదేవిధంగా మా మోడల్ స్కూల్లో అవర్లీ బేసిస్ ప్రాతిపదికన పనిచేసిన ఉపాధ్యాయులు నెలకు 14,000 రూపాయలతో మాత్రమే పనిచేస్తున్నారు. దానివల్ల వారు కుటుంబ పోషణ చాలా కష్టమవుతుంది. కాబట్టి వారికి కనీస వేతనము 25,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము సంఘం తరఫున కోరుతున్నాం. ఇట్టి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కార మార్గాలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, సలీం, రాజేందర్, శ్రీనివాస్, ప్రదీప్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.